డిసెంబర్ 27 మీ పుట్టినరోజా. ఈరోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు. హాయ్, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలామంది మీతో పాటే పుట్టినరోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే పుట్టినరోజు అనేది మనందరి జీవితంలో ఒక గొప్ప తీపి గుర్తు. మనమంతా పుట్టినరోజులను ఒక ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మ నాన్న సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ భూ ప్రపంచంలో మానవ జన్మకున్న సార్థకత అలాంటిది, దాన్ని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని మనకు ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు స్నేహితులు పుట్టినరోజు వేడుకల్లో మనం కూడా పాలు పంచుకుంటాము, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా, ఈరోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రెస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏంటంటే, మీతో పాటు ఈ రోజున కొంతమంది ప్రముఖులు కూడా పుట్టారు. వాళ్లతో పాటు ఈరోజు మీరు సెలబ్రేట్ చేసుకున్నందుకు మీరు ఎంతో గర్వపడతారు, మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు. సల్మాన్ ఖాన్. సల్మాన్ ఖాన్ బాలీవుడ్ టాప్ హీరో, మాస్ ప్రేక్షకులకు ఫేవరెట్ హీరో. ఈరోజు ఆయన పుట్టినరోజు. సల్మాన్ ఖాన్ 27 డిసెంబర్ 1965 మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జన్మించారు. తండ్రి సలీం ఖాన్ను బాలీవుడ్ స్టార్ రైటర్. సల్మాన్ హీరోగా నటించిన తొలి చిత్రం మైనే ప్యార్ కియా. ఈ సినిమా అప్పట్లో పెద్ద హిట్, దాంతో తొలి సినిమాతోనే సల్మాన్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఇక అక్కడి నుంచి వెనుతిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత భాగి, పత్తర్ కే పూల్, సనం బేవఫా, హమ ఆప్కే హే కౌన్, కామోషి, నో ఎంట్రీ లాంటి సినిమాలతో మాస్ జనాలకు అలాగే ఫ్యామిలీ ఆడియన్స్కు దగ్గరయ్యాడు. వాంటెడ్, దబాంగ్, దబాంగ్ 2, బాడీ గార్డ్, సుల్తాన్ లాంటి సినిమాలతో సల్మాన్ ఒక్కసారిగా 100 కోట్ల క్లబ్లో చేరిపోయాడు. సల్మాన్ ఖాన్ మేరీ గోల్డ్ అనే హాలీవుడ్ సినిమాలో నటించాడు. సోనీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ వాళ్ళు టెన్ కా దమ్ అనే గేమ్ షోలో కూడా నిర్వహించారు. సల్మాన్ నిర్మాతగా చిల్లర్ పార్టీ, డాక్టర్ క్యాబీ, హీరో లాంటి సినిమాలు చేశారు. సల్మాన్ ఖాన్ నిర్మాతగా 2 సినిమాలకు నేషనల్ అవార్డ్స్, ఉత్తమ నటుడిగా 2 ఫిలింఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. మెర్లిన్ డైట్రిచ్. హాలీవుడ్లో 70 ఏళ్ల పాటు నటిగా కొనసాగడం అంటే అరుదైన విషయం. అది హాలీవుడ్ నటి మెర్లిన్ డిట్రిచ్ విషయంలో జరిగింది. బెర్లిన్లో 1901 డిసెంబర్ 27 పుట్టిన ఈవిడ నాటక రంగం మూకీల కాలం నుంచే సినిమాలో నటించడం మొదలుపెట్టింది. ద బ్లూ ఏంజల్ సినిమాలో లోలా లోలా పాత్రలో నటనకు ఆమెకు అంతర్జాతీయ ప్రాచుర్యాన్ని తెచ్చిపెట్టింది. మొరాకో, షాంఘై ఎక్స్ప్రెస్, విట్నెస్ ఫర్ ద ప్రాసిక్యూషన్ లాంటి సినిమాలో ఆమె అందాల తారగా మెప్పించింది. హాలీవుడ్లోని మేటి నటుల్లో ఒక్కరిగా ఆమె గుర్తింపు పొందింది. నితీష్ రాణా. నితీష్ రాణా ప్రముఖ ఇండియన్ క్రికెటర్. ఈరోజు ఆయన పుట్టినరోజు. రాణా 27 డిసెంబర్ 1993 ఢిల్లీలో జన్మించారు. నితీష్ తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఢిల్లీకి టీమ్కి ఆడి ద్వారా కెరియర్ స్టార్ట్ చేశారు. అయితే నితీష్ రాణా తన కెరియర్లో మొత్తం 38 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్లు ఆడి 2266 రన్స్ చేశారు. అందులో 6 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తన టాప్ స్కోర్ 174, అలాగే 17 వికెట్లు తీయగా తన బెస్ట్ బౌలింగ్ 2/1గా నిలిచింది. అలాగే ఐపీఎల్లో 96 T20 మ్యాచ్లు ఆడి 2110 రన్స్ చేశాడు. తన టాప్ స్కోర్ 97గా నిలవగా అందులో 5 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్లో నితీష్ 2014 నుంచి 2017 వరకు ముంబై ఇండియన్స్ టీంలో ఆడగా 2018లో కోల్కతా నైట్ రైడర్స్ టీంలోకి మారాడు. నవీన్ పోలిశెట్టి. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో మంచి టాలెంట్ ఉన్న హీరోగా తెలుగు తెరకు పరిచయమైన నవీన్ పోలిశెట్టి పుట్టినరోజు నేడు. నవీన్ పోలిశెట్టి 27 డిసెంబర్ 1989 హైదరాబాద్లో జన్మించారు. నవీన్ ఏఐబి యూట్యూబ్ వీడియోస్ ద్వారా ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, డీ ఫర్ దోపిడీ, నేనొక్కడనే సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు. ఆ తర్వాత 2019లో వచ్చిన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. పంచి బోరా. పంచి బోరా ప్రముఖ బాలీవుడ్ టీవీ నటి, మోడల్. నేడు ఆవిడ పుట్టినరోజు. పంచి బోరా 27 డిసెంబర్ 1985 జన్మించారు. ఈవిడ హిందీలో టాప్ సీరియల్స్ అయిన కిత్నీ మస్త్ హై జిందగీ, ఖయామ్ హా, కేశవ్ పండిట్, గంగా లాంటి సీరియల్స్లో నటించింది. ఈవిడ తెలుగులో ఊ కొడతారా, ఉలిక్కి పడతారా, డమరుకం లాంటి సినిమాల్లో నటించింది. విజయ్ అరోరా.
విజయ్ అరోరా ప్రముఖ హిందీ సినిమా నటుడు. ఈరోజు ఆయన పుట్టినరోజు. విజయ్ December 27, 1944లో పంజాబ్లో జన్మించారు. అరోరా 72లో తన మొదటి సినిమా జరూరత్తో సినిమా పరిశ్రమకి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత రాఖీ ఉర్ హత్కి, సబ్సే బడా సుఖ్, యాదవ్ కి భారత్, సర్గం, జియో టూ, ఐసీ జియో లాంటి సినిమాల్లో నటించారు. ఈయనకి యాదవ్ కి భారత్ సినిమాకి మంచి పేరు తెచ్చింది. ఈయన పాపులర్ సీరియల్ అయిన రామాయణ్ సీరియల్లో ఇంద్రజిత్ పాత్రను పోషించారు. ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్థాయికి వెళ్తారని మా నమ్మకం. మీకు మరోమారు బర్త్డే విషెస్ చెప్తున్నాం. వాళ్ళందరికీ స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి.